ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదేవాణీ జునుహుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఏప్రిల్ మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి ఆ గ్రహస్థితి రీత్యా మీకు మీ యొక్క స్థితి ధనము ప్రయత్నాలు అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంతాన సంబంధించిన కావచ్చు వివాహ సంబంధించిన కావచ్చు వ్యాపారము ఉద్యోగము ఇన్వెస్ట్మెంట్స్ ఇలా అనేకమైనటువంటి అంశాల్లో గ్రహాల యొక్క బలం మీ జన్మజాతకం కాకుండా గోచార గ్రహాల యొక్క బలం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు అసలు గ్రహాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే శుక్రుడు బుధుడు రాహువు కలిసి మనకి మేషంలో ఉన్నారు ఆ శుక్రుడు ఏడవ తేదీ వృషభంలోకి మారుతున్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే మిథున రాశిలో కుజుడు చంద్రుడు కర్కాటకం నుంచి మొదలుపెట్టి కర్కాటకం మిథునం వరకు తిరుగుతాడు ఈ నెల రోజులు కూడా అదేవిధంగా గమనించుకున్నట్లయితే మకర రాశి అధిపతి మకర కుంభరాశుల అధిపతి అయిన శని భగవానుడు కుంభంలో సంచరిస్తూ మీనంలో రవి గురువుల యొక్క సంచారం జరుగుతుంది ఇక ఈ యొక్క బుధుడు ఇరవై రెండో తేదీకి వక్రిస్తే అదే ఇరవై తేదీ రోజు గురువు మేషంలోకి వస్తున్నాడు పదిహేనో తేదీ నుంచి రవి కూడా మేషంలోకి వస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థుని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభం వారికి చూసుకున్నట్లయితే రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఏడవ తేదీ నుంచి రాబోతుంది సో శుక్రుడి యొక్క సంచారం ఏడవ తేదీ నుంచి రావడం అనేటువంటిది వర్క్ పరంగా వర్క్ పెరుగుతుంది ఖచ్చితంగా మీకు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కొన్ని శుభకార్యాలు జరగడం కానివ్వండి మరియు కొంతవరకు కుటుంబ సభ్యుల్లో రెండో స్థానంలో కుజులు సంచరిస్తున్నాడు కాబట్టి కుటుంబ సభ్యుల్లో చిన్న స్ట్రెస్ అనేటువంటిది ఇస్తుంది బట్ లగ్నంలో ఎప్పుడైతే రాశిలో ఎప్పుడైతే శుక్రుడున్నాడో కొన్ని హ్యాపీ మూమెంట్సు కొన్ని కొన్ని శుభకార్యాలు లేకపోతే కొన్ని కొన్ని శుభ సంబంధించిన వినడము అలాగే పూర్వీకుల ఆస్తులు పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఏదైనా సరే మీకు రావడము లేదా ఫాదర్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా సరే ఆస్తికి సంబంధించినటువంటిది మీకు కొంతవరకు రావడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో అంటే సంతానం గురించి నిర్ణయాలకు సంబంధించినవి ఏదైనా తీసుకునేటువంటివి లేనట్లయితే ఎవరైతే అంటే ఆ తీసుకునే నిర్ణయాలు కొన్ని విదేశీస్ విదేశాలకు పంపించేవి కావచ్చు లేకపోతే కొంత ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళడంతో పాటు విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం ఎవరైనా ఇష్టపడిన వారిని ముఖ్యంగా మీ బంధువర్గంలో ఎవరైనా ఇష్టపడి వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మీరు పర్టికులర్గా ఈ అప్పులు ఇవ్వడము తీసుకోవడము అనవసరమైనటువంటి శత్రుత్వాలు అనవసరమైనటువంటి గొడవ జోలికి అసలు వెళ్ళకండి మీకు తెలియకుండానే చిన్న చిన్న అలాంటివి జరుగుతుంటాయి ఈ కాంబినేషన్ వల్ల మరియు పార్ట్నర్షిప్స్ అదేవిధంగా ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు కాకపోతే ఉద్యోగంలోకి అసలు స్ట్రెస్ అనేటువంటిది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది సో నూనీ టు వరీ కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా కొన్ని శుభవార్తలు వింటారు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కొత్త వ్యక్తుల్ని కలిసి ఇంకేదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ప్రయత్నం చేయాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి అనేటువంటి కొత్త ఉత్సాహంతో శుక్రుడు ఎప్పుడు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు కొత్తగా ఏదైనా ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామాలు వినండి విష్ణు సహస్రనామాలు చదవండి అన్ని విధాలు బాగుంటుంది ఇప్పటి మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు అది ఎలా చూసుకోవాలి ఏమిటి అంటే ముందుగా మీకు మీ యొక్క తేదీ అంటే ఏ తేదీలో పుట్టారు ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఏ సమయము అంటే ఉదయం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టైంలో పుట్టారు ఏ ప్రదేశం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రదేశాన్ని బట్టి మీ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారుస్తుంది ఈ యొక్క సమాచారాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకొని మీ మీరు లైఫ్లో ఎంతవరకు ఎదుగుతారు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి ధనాధిపతిని తీసుకొని మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఏ రంగాల్లోకి వెళ్తే మీరు చక్కగా రాణిస్తారు అదేవిధంగా మీరు ఎటువంటి ప్రయత్నం ఏ సమయంలో ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు నివసించాల్సినటువంటి ప్రదేశం కానివ్వండి మీరుండే డైరెక్షన్ కానివ్వండి మీ సంతానం కానివ్వండి మీ వివాహం కానివ్వండి సెటిల్మెంట్స్ కానివ్వండి అదేవిధంగా వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయొచ్చు విదేశాల్లో నివసిస్తారా ఇక్కడ నివసిస్తారా రుణము రోగము శత్రుత్వాలకు సంబంధించినవి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చేయండి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే గోచార ఫలితాల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము వార ఫలితాలని మాస ఫలితాలని పక్ష ఫలితాలని లేదా ఉగాది పంచాంగంలో సంవత్సర ఫలితాలని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన జీవితం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మన ప్రయత్నము మనం సంపూర్ణంగా చేసే ప్రయత్నము ఆ ప్రయత్నానికి కాలము కలిసి రావడము చూడండి చాలామంది బాగా తెలివైన వాళ్ళు ఉంటారు బాగా కష్టపడతారు కానీ వాళ్ళు చేసే ప్రయత్నం ఒక్కోసారి కలిసి రాదు ఒక్కోసారి కలిసి వస్తుంది అదేమిటి సేమ్ ప్రయత్నం అప్పుడు చేసాను కలిసి వచ్చింది ఇప్పుడు ఎందుకు కలిసి రావట్లేదు అంటే కాలము కలిసి రాలేదు అంటూ ఉంటారు కలిసి రాలేదండి అంటుంటారు ఆ కాలం కలిసి వస్తుందా లేదా చెప్పేదే ఈ యొక్క గోచార ఫలితాలు అంటే మీరు చేసే ప్రయత్నానికి గోచారంలో ఉన్న గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసాం ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందనుకోండి బాగా అమ్ముడుపోతుంది ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు మార్కెట్ ఉంది అప్పుడు చేసిన ప్రతి కంపెనీ హిట్ అయిపోయి కోట్లు సంపాదించాయి కానీ ఇప్పుడు చేయమనండి ఇప్పుడు ఎవరు కొను మాస్క్ ఎందుకు మార్కెట్ ఉంది ఆ టైంలో అదేవిధంగా మీరు ఒక ప్రదేశానికి వెళ్ళాలి మార్కెట్ బయట ట్రాఫిక్ జామ్గా లేదు ఈజీగా ఉంది ట్రాఫిక్ అంతా చాలా క్లియర్గా ఉన్నాయి రోడ్స్ ఈజీగా వెళ్ళగలుగుతారు అదే ట్రాఫిక్ బాగా జామే ఉంది వెళ్ళలేరు అంటే ఏమిటి బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్నటువంటి ట్రాఫిక్ మనల్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో దగ్గర ఆగాల్సి వస్తూ ఉంటుంది అలా మీరు చేసే ప్రతి ప్రయత్నం లైఫ్లో ఇప్పుడు ఒక ధన సంబంధించిన విషయం ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఈ రాశికి వివాహ సంబంధించిన విషయం ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడున్న గోచార ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు గోచార ఫలితాల్లో గోచారంలో ఉన్న గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి తెలుసుకోవడానికి మనం గోచార ఫలితాలు తెలుసుకుంటాం అయితే గోచార ఫలితాలు అందరికీ జనరల్గా ఉంటే జన్మజాతకం మాత్రం మనది పర్సనల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ జన్మజాతక ఫలితాలు మరియు ఆ గోచార ఫలితాలని తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే